నమస్కారం. సుమన్ టీవీ రైతులకు స్వాగతం. మనం ఇప్పుడు చిట్యాల మండలం చిట్యాల గ్రామం కొనతం సత్యరెడ్డి గారి క్షేత్రంలో ఉన్నాం. నా వెనకాల మీరు చూస్తున్నది ఫాంపాండ్ అంటే జనరల్గా నీటిని నిల్వ చేసుకునేటువంటి ఒక గుంత. దాని లోపల నీళ్లు వాటికి సంబంధించినటువంటి పరిస్థితి. అవసరం మేరకు రైతుకు జనరల్గా సహజంగా ఈ రోజులలో చాలా తక్కువ బోర్లు, ఒక ఇంచు నీళ్లు కూడా పోయకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రైతులలో మనం చూస్తున్నాం. సో ఈ ఇంచు నీళ్లతోటి మనం రైతు ఎకరాల కొద్ది ఎకరాలు మనం వేసుకున్నటువంటి పంటలు పండియాలంటే యూనిఫామ్గా ఒక నీళ్లను మనం ఇచ్చినట్టయితే ఆ నీళ్లు పూర్తి స్థాయిలో మనకు రావడానికి అవకాశం ఉండదు. సో అట్లాంటి పరిస్థితులలో ఈ తడిసిన భూమిని తడుస్తూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 3 గంటల నుంచి 4 గంటల పాటు కంటిన్యూగా నీళ్లు పెడుతున్నా కానీ ఒక ఎకరం తడవడానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రైతుకు ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితిని మనం అధిగమించడం కోసం ఈ రైతు ఫామ్ పాండ్ అనేది నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫామ్ పాండ్ ద్వారా ఏముంటుందంటే డిఫరెంట్ సైజులు ఉంటాయి మనం రైతులకు. ఆ డిఫరెంట్ సైజులలో ఒకటి 14 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు సంబంధించినటువంటి గుంత అనేది ఒకటి ఉంటుంది. రైతులు సహజంగా ఐడెంటిఫైగా చేస్తున్నటువంటి కొన్ని సైజులలో ఇవి ఒక సైజు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది 14 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు. అంటే ఈ 14 మీటర్ల పొడవు అనేది ఓన్లీ నీళ్లున్నటువంటి భాగం వరకు మాత్రమే 14 మీటర్లు. బయట ఇంకా వెడుతూ మనకు ఒక 2 మీటర్ల నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. అదేవిధంగా 20 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 3 మీటర్ల లోతుకు సంబంధించినటువంటి ఫామ్ పాండ్స్ ఉంటాయి. అంటే కొంచెం పెద్దగా ఉండేసేసి జరుగుతాయి. అయితే ఈ 14 మీటర్ల పొడవు ఉన్నటువంటి దీంట్లో 13 లక్షల లీటర్ల నీళ్లు పడతాయి కెపాసిటీ. దీనిది 20 x 20 x 3 సంబంధించినటువంటి హైట్లో ఉన్నటువంటి ఫామ్ పాండ్లో అయితేనేమో దాదాపు 25 లక్షల నీళ్ల కెపాసిటీ మనకు పడడానికి అవకాశం ఉంది. అంటే ఇన్ని లక్షల నీళ్లు మనం పడడానికి గల కారణం పరిస్థితి ఏంటంటే ఇన్ని లక్షల నీళ్ళను మనం కెపబిలిటీతో స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సగటున ఈ రైతుకు నిమ్మ, బత్తాయి, మామిడి, అదేవిధంగా కొన్ని రకాల కూరగాయల పంటలు వేస్తుంటాడు. అయితే ఈ నిమ్మకు సంబంధించినటువంటి పరిస్థితి దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. దాదాపు ఒక 4 ఎకరాలకు సంబంధించినటువంటి నిమ్మ సాగు ఉంది. సో ఇటువంటి మొక్కకు 5 సంవత్సరాల మొక్కకు రోజుకు లేదా దినం తప్పించి దినము 60 లీటర్ల నుంచి 80 లీటర్ల నీళ్లు ఒక్క మొక్కకు అవసరం పడుతుంది. ఇన్ని మొక్కలకు సంబంధించినటువంటిది దాదాపు 4 ఎకరాలంటే 400 మొక్కలకు 400 మొక్కలు x 100 లీటర్లు వేసుకున్నాను కానీ 40,000 లీటర్ల నీళ్ళు కావాలి. ఎట్ ఏ టైం 40,000 లీటర్ల నీళ్లను మనం పంపించాలంటే కొంచెం కష్టమవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ నీళ్లను స్టోరేజ్ చేసుకొని దాంట్లో ఒక కవర్ వేశారు. ఇక్కడ 500 మైక్రాన్స్ కవర్ ఉంటుంది. దాంతో పాటు శిల్పాలిన్ అనే కొన్ని కవర్స్ ఉంటాయి. 500 గేజ్కి సంబంధించినటువంటి కవర్ వేసుకున్నట్టయితే అది 4 నుంచి 5 సంవత్సరాల వరకు మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రక్చర్ తవ్విన తర్వాత రైతు యొక్క ఇంట్రెస్ట్ను బట్టి దీంట్లో చేపలు కానీ ఇంకేదన్నా మనం దానికి సంబంధించినటువంటి మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు చేపలు 4 3 ఉన్నాయి. కానీ ఇంతకుముందు కూడా ఇదే ఫామ్ పాండ్లో ఇందులో రైతు చేపలు కూడా కొన్ని వేసి పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇలా మనం చూస్తున్నాం ఇక్కడ పోస్తున్నటువంటి బోరు 3 కిలోమీటర్ల అవతల నుంచి ఒక రైతు దగ్గర కొనుక్కొని మరీ నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆయన నీళ్ళు ఇచ్చిండు కొనుక్కుంటే, కానీ ఈయన నీళ్లు స్టోరేజ్ చేసుకోవాలి, ఎక్కడ మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఫామ్ పాండ్ అనేది ఒక స్ట్రక్చర్ కట్టుకోవడం వల్ల 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకున్నా కానీ ఆయన పంటకు లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫామ్ పాండ్కి సంబంధించినటువంటి పరిస్థితి. ఎవాపరేషన్ లాసెస్ కూడా తక్కువ ఉంటాయి. పెర్కోలేషన్ అంటే భూమి లోపలికి నీళ్లు పోకుండా ఉండడానికి కోసం ఈ కవర్ అనేది ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఎన్ని నీళ్ళు అవసరం ఉన్నాయి, ఎంతసేపు అవసరం ఉంది, 1/2 అవర్ అవసరం ఉందా, 1 అవర్ అవసరం ఉందా, ఫుల్ ప్రెజర్తో మనం ఇచ్చేసేసినట్టయితే ఉన్న పంటకు మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం జనరల్గా ఫామ్ పాండ్ ద్వారా ఉపయోగాలు, వాటిలో లాభాలు అనేది మనం చూసుకుంటుంటాం. ధన్యవాదాలు.